బ్రిటిష్ సామ్రాజ్య లెసన్లో స్వదేశీ ప్రముఖుల గురించి మనం చెప్పుకుందాం అనమాట ఇందులో నెంబర్ వన్ వచ్చేసరికి ఏనుగుల వీరాస్వామి అనమాట మద్రాసులో లాయర్గా పనిచేసేవారు ఇతను దుబాషిగా అనమాట దుబాషి అంటే రెండు భాషలు మాట్లాడే వ్యక్తి అని అర్థం అనమాట ఇక సెకండ్ పర్సన్ వచ్చేసరికి కాన్ రేగుల జోగిపంతులు ఇతను రాజమండ్రి వాసి ఇతడు కూడా ప్రముఖ లాయర్గా మనము చెప్పుకోవచ్చు అనమాట ఇక థర్డ్ వన్ వచ్చేసరికి సిరాజ్ ఉద్ ఇతను బెంగాల్ నవాబుగా మనము చెప్పవచ్చు ఇక ఫోర్త్ వన్ వచ్చేసరికి మీర్ జాఫర్ సిరాజ్ యొక్క సైన్య అధ్యక్షుడిగా మనము చెప్పుకోవచ్చు అనమాట ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసరికి అమీర్ చంద్ మంచి వర్తక వ్యాపారి బెంగాల్లో వర్తక వ్యాపారిగా ఉండేవారు అనమాట ఇక నెంబర్ సిక్స్ వచ్చేసరికి మాలిక్ చంద్ సిరాజ్ యొక్క ప్రతినిధిగా మనము చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ రామ్ దుర్లభ ఇతను ప్రముఖ భూస్వామిగా మనం చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ జగత్ షేట్ మంచి బ్యాంకర్గా మనం చెప్పవచ్చు అనమాట నెంబర్ నైన్ వచ్చేసరికి మీర్ కాసిం బెంగాల్ నవాబుగా మనము చెప్పవచ్చు ఇక టెన్త్ వన్ వచ్చేసరికి సుజావు అయోధ్య నవాబుగా మనము చెప్పవచ్చు